శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. మకర రాశిలో శనీశ్వరుడు కూర్చున్నాడు, చతుర్దశంలో కుజుడు కూర్చున్నాడు, పంచమంలో రాహు ఉన్నాడు, అలాగే అష్టంలో శుక్రుడు, భాగ్యంలో రవి, రాజ్యస్థానంలో చూస్తే బుధుడు. బుధుడు అద్భుతంగా ఉన్నాడు, ఏమాత్రం డౌట్ లేదు. రాజ్యం చాలా అద్భుతంగా ఉంది. లాభస్థానంలో కేతు, వ్యయంలో గురుడు ఉన్నాడు. ఇప్పుడు వ్యయంలో గురుడు ఉన్నప్పటికీ కూడా వ్యయాధిపతి వ్యయ స్థానం పొందాడు కాబట్టి డెఫినెట్గా చదువు విషయంలో పిల్లలు ఎవరికి ఇబ్బంది కలదు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. తర్వాత కెనడా ఇలాంటి చోటు చదువుకోవడం కోసం వెళ్ళే ప్రయత్నాల్లో, విఆర్ పర్మనెంట్ రెసిడెన్స్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ ఉంటుంది. ఇవన్నీ ఈ 15 రోజులు అలా దానికి సంబంధించిన ఏమైనా యాక్టివిటీస్ ఉన్నాయంటే, ఎక్కడైనా ఫామ్ మీద సంతకాలు పెట్టాలంటే పెట్టేసండి, పని అయిపోతుంది. ఇక్కడ శని రాశిలో వచ్చినాడు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ హెల్త్ వైజ్ ఇచ్చినప్పటికీ కూడా పనులు ఆపడింది, అది మాత్రం షూర్. సో ఇక్కడ ఏంటంటే చతుర్థంలో కుజుడున్నాడు కాబట్టి ఇంటికి సంబంధించిన వ్యవహారాలున్న తగాదాలను వాళ్ళు రిక్టిఫై చేసుకోవడం ప్రయత్నించండి. కుజుడు అక్కడ ఉన్నట్లయి నేను అక్కడ ఉన్నప్పుడే అది కొంచెం క్లియరెన్స్ ఇస్తాడు. ప్రభుత్వ సంబంధమైన ఏమైనా తగాదాలు ఉంటే అది కూడా మీరు క్లియరెన్స్ చేసుకోండి. లీగల్ ఇష్యూస్ అంటే లీగల్గా ఏ ఇష్యూ ఉన్నా అవన్నీ 15 రోజుల్లో ఒకవేళ మీరు ఇనిషియేట్ చేసి కాంప్రమైజ్ చేసి సెటిల్మెంట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే మోస్ట్ సక్సెస్ఫుల్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వంశ పారంపర్యంగా తల్లి ద్వారా వచ్చే ఆస్తులు అవన్నీ ఉంటాయి కదా, వాటి కూడా మీరు శ్రీకారం చుట్టగలిగితే అది కూడా మనకు ఫేవరబుల్ జరిగే అవకాశం కనబడుతుంది. ఈ తర్వాత పంచమలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి పిల్లలు చాలా ప్రయత్నం చేసిన ఇప్పుడు పంచమ రాహు ప్రభావం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అవుతుంది, ఖర్చు అవుతుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు సక్సెస్ఫుల్ కూడా అవుతాయి అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా వెళ్ళాలనుకుని ప్రయత్నం చేస్తే, అంటే మకర రాశి వారి యొక్క పిల్లలు ఉంటే వాళ్ళు ప్రయత్నం చేసుకోమంటే సక్సెస్ కనబడుతుంది. అష్టంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంటి ఇళ్ళకి కొంతవరకు ఆరోగ్య విషయాలు కొన్ని ఇబ్బందులు కనబడతాయి. ఎముకలకు సంబంధించిన దోషం కూడా కనబడుతుంది. భాగ్యంలో రవి ఉన్నాడు కాబట్టి తండ్రి కొడుకుల మధ్య రిలేషన్ చాలా బాగానే ఉంటుంది. రాజ్యంలో బుధుడు ఉండడం అంటే వ్యాపారం, కొత్త వ్యాపారం కోణంలో, కొత్త కోణంలో ఏమైనా ఆలోచించి ఏమైనా ప్రయత్నం చేయగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ ముందుకెళ్తారు. కాబట్టి అగ్రిమెంట్స్ రాసుకోండి, సంతకాలు పెట్టుకోండి, కొత్త వ్యాపారం వెంచర్స్ స్టార్ట్ చేయండి. అందులో హైలీ ఎలివేటెడ్ సోల్ లాగా మంచి అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పచ్చు. ఇంకా లాభంలో కేతు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఈసారి కమ్యూనికేట్ చేసేటప్పుడు టెలికం రంగంలో ఉన్న వాళ్ళే కానీ అటువంటి రంగాల్లో వాళ్ళకి మంచి అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వ్యయంలో గురువు ఉన్నప్పుడు కాబట్టి అది దోషంగా మనకు లేదు కాబట్టి మనం ఏం భయపడక్కర్లేదు. దాని గురించి మెయిన్గా లగ్నంలో మనకు రాశి అంటే మకర రాశిలో మనకు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఆ రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా ఎక్కడో కూడా చిన్న చిరాకు పెడతాడు, ఆ చిరాకును భరించడానికి ప్రయత్నం చేయండి. అది కానీ భరించగలిగితే మీకు అంతా రాజ్యోగం ఉంటే మీకు భయపడక్కర్లేదు. ప్రస్తుతానికి మీరు చేసుకోవాలి ఆ చిన్న చిరాకు కూడా పోవాలంటే ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి, సత్ఫలితాలు వస్తాయి. తర్వాత మీడియా రంగంలో ఉన్నవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి చక్కగా మనకు ప్రాఫిటబుల్గానే వెళ్తుంది తప్ప నష్టపోయేదేమి ఉండదు. ఇక్కడ ఇంకా కొత్త వెంచర్స్ని స్టార్ట్ చేయండి, శ్రీకారం చుట్టండి, బాగుంటుంది. ఒక్క స్త్రీ మూలకంగా కొంత నష్టాలు ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ఉండండి. ఇంటి వాళ్ళ దగ్గర కూడా అనారోగ్య స్థితి ఏర్పడుతుంది కాబట్టి కొంచెం వాళ్ళకి చూసుకోవాల్సిన శ్రద్ధ తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.